హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. హీరో సాయిధరమ్ తేజ్ అటు అల్లు అర్జున్ గారిని ఇన్స్టాగ్రామ్ లో అండ్ ట్విట్టర్ లో రెండిట్లో కూడా అన్ఫాలో కొట్టారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అంటే మామూలుగా గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్య కుటుంబంలో ఒక వివాదం నడుస్తుంది అని అన్నారు. అయితే సైలెంట్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఇన్సిడెంట్ తో మరింత ఇది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వట్లేదు అని అంటున్నారు. మరి ఏం జరిగింది, ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇది జనరల్ గా అందరికి తెలిసిన విషయమే, దీంట్లో మనం కొత్తగా చెప్పేదానికి ఏం లేదు. బట్ అసలు ఎక్కడికి ఇది దారి తీస్తుంది అనేది మనం చెప్పచ్చు. అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళది మెగా ఫ్యామిలీ అంటే ఇద్దరు కలవడం వల్ల ఉండే స్ట్రెంగ్త్ వేరు, ఇద్దరు విడిపోతే వచ్చే ప్రాబ్లం వేరు. కానీ వాళ్ళకి కూడా తెలియదని కాదు, ఎందుకంటే అల్లు అరవింద్ చాలా మెచ్యూరిటీ ఉన్న ప్రొడ్యూసర్లలో ఒకరు. ఆయన ఎంతో అనుభవం ఉంది, ఎక్కడ ఆయన తూలి మాట్లాడడం అనేది ఉండదు, చాలా బ్యాలెన్స్ హెడ్ అంటామని. సో అలాంటి వ్యక్తి కొడుకు ఈయన, ఇప్పటికి కూడా అల్లు అరవింద్ గైడెన్స్ లేకుండా, లేకపోతే అల్లు అరవింద్కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఏ నిర్ణయం తీసుకుంటాడంటే డౌట్ఫుల్ అది. సో ఎందుకంటే ఇప్పుడు అల్లు అరవింద్కి ఇంతకు ముందంటే బిగినింగ్లో చిరంజీవి కెరీరే ఇంపార్టెంట్. అల్లు అరవింద్కి అల్లు అరవింద్ లేకుండా చిరంజీవి కెరీర్ ఈ స్థాయికి వచ్చిందంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా అల్లు రామలింగయ్య, అల్లు రామలింగయ్య ఏంటంటే ఈ కుర్రాడు భవిష్యత్తు ఉంది, బాగా ఇదో తడు అని చెప్పి తనకి తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. కొంత సపోర్ట్ సిస్టము ఈయనకు కూడా దొరికింది, ఎందుకంటే ఇండస్ట్రీలో అప్పటికి కమ్మ డామినేషన్ ఉంది, ఇప్పటికి కూడా కమ్మ డామినేషనే, కానీ కాపులు కూడా గణనీయంగా వచ్చారు. సో ఈ కమ్మ డామినేషన్ని ఎదిరించి హీరోగా నిలబడడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో ఆ రకంగా చిరంజీవి గారు ఎన్నో అవమానాలని బిగినింగ్లో ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఎవరైనా కమ్మ డామినేషన్ని ధిక్కరించి ఒకరు ఎదుగుతూ ఉండారంటే వాళ్ళని తొక్కేయడానికి ఇండస్ట్రీలో ట్రై చేస్తారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటాం కానీ ఇది వెరీ నేరో స్పీర్లో పనిచేసే ఇండస్ట్రీ. ఇప్పుడంటే కొంత స్పాన్ పెరిగింది, కానీ గతంలో వెరీ వెరీ నేరో ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తిని ఎవరైనా ఒక డామినెంట్ కమ్యూనిటీ ఇంకొకరిని తొక్కేయాలనుకుంటే అది పెద్ద కష్టం కాదు. తొక్కేయడం అంటే ఏంటి, వాళ్ళకి మంచి ప్రాజెక్టులు రాకుండా చూసుకోవడం, ప్రొడ్యూసర్లు రాకుండా చూసుకోవడం, వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేయడం, వాళ్ళ సినిమాలని కిల్ చేయడానికి రకరకాల పద్ధతులు ట్రై చేయడం, థియేటర్ లేకుండా చేయడం, ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. అలాగా వాటన్నిటిని చిరంజీవి ఫేస్ చేయడం కోసం చిరంజీవికి ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరమైంది, అది అల్లు రామలింగ రూపంలో దొరికింది. దాని తర్వాత ఏంటంటే చిరంజీవికి ఒక మన శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరసులాగా ఒక మెచ్యూరిటీ ఉండి గైడ్ చేసే ఒక వ్యక్తి అల్లు అరవింద్ రూపంలో దొరికింది. అల్లు అరవింద్ ఆయన్ని గైడ్ చేయడం, ఎందుకంటే చిరంజీవికి కొన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ని అల్లు అరవింద్ పూరించి చేయగలిగాడు. సో చిరంజీవి ఏంటంటే అందరితో అణిగిమణిగి ఉండి చేయడం, అందువల్ల ఎవరిని ధిక్కరించలేకపోవడం, ఇటువంటి కొన్ని లక్షణాలు ఆయనకున్నాయి. అది ఆయనకి హెల్ప్ కూడా అయినాయి, కానీ అది సరిపోదు. మనలో లేని మనకు అవసరమైన విషయాలు కొన్ని బయట వ్యక్తుల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఓకే. సో మనం చేయలేని పని మనం వాళ్ళ ద్వారా చేస్తుంటాం. అలాగా ఈ చిరంజీవి గారికి అల్లు అరవింద్ దొరికారు. సో అయితే అల్లు అరవింద్ ఇప్పుడు తన కొడుకుని హీరోయిన్ చేసుకున్న పరిస్థితి వచ్చింది, దాంతో వీళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్కి ఏంటంటే ఇంటర్న్ చిరంజీవి ఇమేజ్, చిరంజీవి క్యాంప్ కూడా బిగినింగ్లో వెళ్ళిపోయింది, బట్ అది సరిపోదు. ఎప్పుడైనా కూడా నెసరీ కండిషన్, సఫిషియంట్ కండిషన్ అని రెండు ఉంటాయి. నెసరీ కండిషన్ ఏంటంటే బిగినింగ్లో నీకు లాంచింగ్కి, ఫెయిల్యూర్స్లో నిలబెట్టడానికి నీకు సపోర్ట్ సిస్టమ్ అవసరం అవుతుంది, ఇక్కడే నెపోటిజం అనేది పనికొస్తుంది. ఇప్పుడు ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వాలి, అది ఈజీ అవుతుంది లాయర్ కొడుకు లాయర్ అవ్వడం, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటుంది, క్లయింట్లు ఉంటారు, మొత్తం లైబ్రరీ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అది పనికొస్తుంది. ఇది నెసరీ కండిషన్. కానీ అతను మంచి లాయర్ అవ్వడానికి సరిపోదు, అతనిలో కూడా టాలెంట్ ఉండాలి, అతను దాన్ని నిలబెట్టుకోవాలి, అతను హార్డ్ వర్క్ చేయాలి, అతను కొత్త సర్కిల్ని బిల్డప్ చేసుకోవాలి, తండ్రి సర్కిల్ మీద డిపెండ్ అయితే కుదరదు, ఇవన్నీ సఫిషియంట్ కండిషన్లకి వస్తాయి అన్నమాట. అలాగా అల్లు అర్జున్కి కూడా బిగినింగ్లో ఉపయోగపడి ఉండొచ్చు, కానీ చిరంజీవి వీళ్ళు
తర్వాత తను ఎదిగాడు నిజానికి, తను కంప్లీట్గా ఫిజికల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మనిషి. నీకు మనం ఆ గంగోత్రిలో చూస్తే వీడేంద్రబాబు ఇలా ఉన్నాడని అందరూ అనుకున్నారు. అట్లాంటిది ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో ఎవరు తెలుగులో అంటే అల్లు అర్జున్. అంటే విపరీతమైన హార్డ్ వర్క్ చేశారు. అల్లు అరవింద్ క్యాంప్లో కానీ ఈవెన్ చిరంజీవి క్యాంప్లో కాంపౌండ్లో కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి అందరికి కూడా. ఊరికే ఎవరో పుష్ చేస్తే అయిపోరు. ఒక డిసిప్లిన్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, అవన్నీ అల్లు అర్జున్ కూడా చేయగలిగాడు. ఈవెన్ యాక్టింగ్ సైడ్ కూడా ఒక చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అల్లు అర్జున్కి. పుష్పలో అది నిలబెట్టింది నిజానికి. అల్లు అర్జున్ లేకపోతే పుష్ప సినిమా లేదు. ఇట్స్ నాట్ ఏ డైరెక్టర్స్ మూవీ, ఇట్స్ ఏ హీరోస్ మూవీ, అల్లు అర్జున్ సినిమా అది. సో అలాగే అల్లు అర్జున్ ఒక గ్రోత్ కనపడుతుంది. అట్లాగే డ్యాన్స్లో కూడా మనకి అల్లు అర్జున్తో పోటీ పడగలిగిన ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఎవరు లేరు. సో జూనియర్ ఎన్టీఆర్కి ఈ మధ్య వరకు కూడా బాడీ సిక్స్ ప్యాక్ లేదు, తర్వాత సిక్స్ ప్యాక్ ఇప్పుడు వచ్చింది. సో ఏదైనా అల్లు అర్జున్కి ఒక స్టైల్ ఉంది డ్యాన్స్లో కూడా, తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇది ప్యాన్ ఇండియా, ఆల్రెడీ ప్యాన్ ఇండియా అనే కాన్సెప్ట్ రాకముందే అల్లు అర్జున్ మల్లు అర్జున్ అనే వాళ్ళు మలయాళంలో, సో మలయాళంలో అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఇతని డబ్బింగ్ సినిమాలు విపరీతంగా జనం చూస్తున్నారు. సో ఇలాగా ఒక ప్యాన్ ఇండియా ఇమేజ్, ప్యాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ రాకముందే అల్లు అర్జున్కి క్రియేట్ అయింది. ఇప్పుడు పుష్పతో అది బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే సహజంగానే అక్కడ కూడా రామ్ చరణ్ రావడం, రామ్ చరణ్కి అల్లు అర్జున్ మధ్య ఒక కాంపిటీషన్ క్రియేట్ కావడం, సో అల్లు అర్జున్ రామ్ చరణ్ని డామినేట్ చేస్తున్నట్టు కనబడడం, దాంతో వాళ్ళు గో బిగ్ అని వాళ్ళు త్రిబులార్ అంతా కూడా చిరంజీవి పెట్టుబడేది. అది పేరుకి వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇండస్ట్రీలో మనకి చెప్తున్నది ఏంటంటే చిరంజీవి ఇన్వెస్ట్ చేసి తనని ఒక గ్లోబల్ స్టార్ లెవెల్కి తీసుకెళ్లాలని చిరంజీవి ప్లాన్ చేసి చేశాడు. సో ఎక్కడో ఇక్కడ వీళ్ళ కెరీర్ విషయాల్లో గొడవలు వచ్చాయా, లేకపోతే ఇద్దరికి కూడా కామన్ వ్యాపారాలు కూడా ఉండొచ్చు, అలాగే వచ్చాయి. మొత్తానికి రెండు ఫ్యామిలీలకు మధ్య ప్రాబ్లం అయింది. ఈ లోపల పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా పెరిగింది. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ వాళ్ళ నీడ నుంచి, మెగా కాంపౌండ్ నీడ నుంచి తను ఒక ఇండిపెండెంట్గా ఎదిగే పరిస్థితి, లేదంటే ఆ గుంపులో మెగా కాంపౌండ్లో ఆల్రెడీ 6 డజన్ మంది హీరోలు ఉంటే అందులో అల్లు అర్జున్ కూడా చేరిపోతే ఇతనికి సపరేట్ ఎంటిటీ రాదు. అందుకని ఇతను అది గుర్తించి అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, వీళ్ళు ఒక మనం సపరేట్గా ఉండాలి అంటే మనం ఆ క్యాంపు నుంచి, ఆ నీడ నుంచి బయటికి రావాలి. అట్లాగే మన అభిమానులు కూడా సపరేట్గా ఉండాలి, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సపరేట్గా ఉండాలి అని చెప్పి అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ అనే ఒకటి క్రియేట్ చేశారు. సో త్రిబులే అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఒకటి క్రియేట్ చేసి, అట్లాగే సోషల్ మీడియాలో కూడా నాకు తెలిసి తెలుగులో ఇంకా ఏ హీరోకి ఇంత ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా లేదు. అల్లు అర్జున్కి ఉన్న సోషల్ మీడియా నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో దీన్నంతా అల్లు అర్జున్ బిల్డప్ చేసుకున్నాడు. సో ఈ క్రమంలో ఇద్దరికి మధ్య గొడవలు వచ్చాయి. ఈ గొడవల్ని అండర్ కరెంట్గా పరిష్కరించుకుంటే ఈ సమస్య రాదు, కానీ అది మేబీ వాళ్ళ చేతుల్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయింది. అది అట్లాగా ఉండే పరిస్థితి లేదు. అందుకని ఓపెన్గానే కొన్ని చోట్ల అల్లు అర్జున్ ధిక్కరించాల్సింది. నిజానికి అల్లు అర్జున్ కూడా చాలా మెచ్యూరిటీ ఉన్న హీరో. అతని మాటలు చూసినా, మనకు అతని బిహేవియర్ చూసినా చాలా వాళ్ళ నాన్నలాగే అల్లు అర్జున్ కూడా ఏ నోటుకు వచ్చినట్టు మాట్లాడేది అది లేదు. వీళ్ళిద్దరి మధ్య కామన్ లక్షణాలు, ఇద్దరు కూడా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళే. కాకపోతే ఇద్దరు కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళే. వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అక్కడి నుంచి మనకు బయటకు వచ్చింది, ఏదో సంథింగ్ రాంగ్ అని. అది ఏదో మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అది మొన్న రాజకీయ పార్టీలో మొన్న 2024 ఎలక్షన్లో ఇది బాగా ఒక రకమైన బర్స్ట్ అయింది బయటికి. అంతవరకు లోపలే అక్కడక్కడ ఉన్నది ఒక్కసారిగా ఓపెన్ అప్ అయిపోయింది. సో అల్లు అర్జున్ క్లియర్గా తాను డిమార్కెట్ కాదలుచుకున్నాడు మెగా ఫ్యామిలీతో. సో దానికి తగినట్టుగా ఇప్పుడు వరుసగా వాళ్ళు కూడా, మెగా కాంపౌండ్ కూడా వరుసగా అల్లు అర్జున్కి దూరం అవుతున్నారు. దీనివల్ల ఇద్దరికి ఏమి నష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ సపరేట్ ఎంటిటీ ఉంది. దీన్ని వీళ్ళని అల్లు అర్జున్ని దూరం పెట్టడం వల్ల, మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ దూరం పెట్టడం వల్ల అల్లు అర్జున్కి పోయేదేం లేదు. ఇంకా క్లియర్గా డిమార్కేషన్ వస్తుంది, తన అభిమానులు సపరేట్గా ఉంటారు. సో కాకపోతే దీన్ని అగ్లీ స్థాయికి తీసుకెళ్ళకూడదు. అది ఇద్దరు కూడా ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. సో అంత తప్ప అదర్వైజ్ వీళ్ళిద్దరి గొడవ వల్ల సమాజానికి ఏమీ లాస్ లేదు. కాకపోతే
గొడవలు రాకుండా ఫ్యాన్స్ని చూసుకుంటే మేలు, లేదంటే ఇది చాలా మామూలు వాళ్ళు చాలామంది నష్టపోతారు. వీళ్ళేం పెద్దగా నష్టపోరు కానీ మామూలు పిల్లవాళ్ళు ఉంటారు కదా కుర్రవాళ్ళు, వాళ్ళు కొట్టుకొని కేసులు అయ్యి గందరగోళం అయ్యే అవకాశం ఉంది. దాన్ని వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.